ఎమ్మెల్యే రఘురామ్ రెడ్డి గారు ఈరోజు ఒక చెప్పారు ఏమని మీ పంచాయతీలో అభ్యర్థి దొరకలేదు అని ఈరోజు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది నేను అందుకు క్లారిటీ చెప్పాలని చెప్పే ఉద్దేశం చెప్తున్నా మా పంచాయతీలో అభ్యర్థి లేరని కాదు మా పంచాయతీలో ఎస్సీలు రిజర్వేషన్ వచ్చింది రిజర్వేషన్ వచ్చాక ఇద్దరు అభ్యర్థులు నామినీ చేశారు ఆడ మొత్తం 5-6 మంది నామినీ చేసిండ్రు దానిలో ఇద్దరు క్యాండిడేట్లు నిలబడక నిర్ణయం తీసుకున్నారు మేము కూడా పోయి రాత్రిపై పలానా క్యాండిడేట్ అని డిక్లేర్ చేసి రావడం జరిగింది ఎస్సీలలో ఒకరికొకరు తగాదాలు పెట్టేదొద్దు మనం అందరం కలిసి ఏకపక్షం పోతే ఒకరికి 3 ఏళ్ళు ఒక 2 ఏళ్ళు ఇస్తామని చెప్పి వాళ్ళు మా దగ్గర రాజీ ప్రయత్నం చేసి చేయడం జరిగింది దీనికి మీ సమ్మతి ఉంటే మేము ఆ రకంగా పోతాము లేదంటే ఎలక్షన్కి పోతామని చెప్పి నన్ను అడగడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే ఆలోచించిన దళితులకు ఎక్కడే కానీ మనము పోటీలు పెట్టి వారికి ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో నేనేం చెప్పినా మీరు వాళ్ళు మీరు అనుసరించుకొని గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగాలంటే మీరు చేసుకోండి మాకు అభ్యంతరం లేదు అని నేను మా కార్యకర్త చెప్పిన తర్వాత వాళ్ళందరూ మా కార్యకర్త ఇంటికి వచ్చారు వాళ్ళు వచ్చారు మేము పోలే అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కార్యకర్తలు అధికార పార్టీలు ఉన్నటువంటి నాయకులు మా పార్టీ కార్యకర్తలు ఇంటికి వచ్చారు ఎవరన్నా వాళ్ళ ఇంటికి పోతే అప్పుడు మేము పోయినట్టయితుంది అధికార పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మా కార్యకర్తల ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఓకే అని చెప్పిన తర్వాత మా కార్యకర్తలు ఒప్పుకోవడం జరిగింది దానికి ఈయనేదో ఏకపక్షం జరిగింది వాళ్ళకు అభ్యర్థి దొరకలేదు అని చెప్పడం చాలా సిగ్గుచేటు ఇప్పుడు ఏ ఆ కాగితం ఏది అది ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఒక హుందాగా రాజకీయం చేయాలి కానీ ఇంత చీప్ రాజకీయం చేయకూడదని చెప్పి మేము ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నా ఇది మేము చేసింది కాదు వాళ్ళందరూ ఊర్లో ఉన్నటువంటి దళితులు రాజీ చేసుకుంటామని చెప్పి మేము మా ఊరు అభివృద్ధి కావాలంటే మీరు సహకరించాలని చెప్పి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటి గారికి వచ్చి మా ఇంటికారికి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని దీనికి సంతకం చేస్తే మేము మంచి మనసుతో ఊరు అభివృద్ధి కావాలా వీళ్ళకు ఎక్కడ కానీ కక్షలు పెట్టకూడదు అనే ఉద్దేశంతో మేము మంచి మనసుతో మేము ఏకగ్రం చేసుకోవడం జరిగింది ఇది ఏకగ్రం కాదు వాళ్ళకు 2-3 సంవత్సరాలు మా వాళ్ళకు 2 సంవత్సరాలు అంటే ఇద్దరు కలిసిమెలిసి చేసినటువంటి ఒప్పందం ఇది నియోజకవర్గంలో టోటల్గా ఒక ఆ ఎమ్మెల్యే గారు అర్థం చేసుకోవాలా నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఇప్పుడు సుమారు 22 పంచాయతీలు ఏకగ్రం అయినాయి చెప్పుకుంటూ వచ్చాను అవన్నీ ఏకగ్రం కాదు ఒప్పందం ఎందుకంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మేము గెలవలేము అని చెప్పేసి ఏకగ్రంగా మన ఊళ్ళో తగాదాలు ఎందుకని చెప్తే అప్పుడు 3 సంవత్సరాలు వాళ్లకు 2 సంవత్సరాలు మాకని కొంచెం చెప్పుకొని వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి అందరు కార్యకర్తలు నిర్ణయించుకున్నటువంటి పంచాయతీలవి అది కూడా ఎన్ని పంచాయతీలు మీరే చెప్పాలా ప్రజల ముందర ప్రెస్ ముందర ఓన్లీ ఏకపక్షం చేసిన కాదు మీరే చెప్పాలా మా కార్యకర్తలు సహకరిస్తే ఎన్ని ఏకపక్షమైనవో ఎన్ని ఏకపక్షం కాలేదని మీరు సహకరించి చెప్పాలా ఇక్కడ మా పంచాయతీలో వాళ్ళు గెలుస్తాము అని చెప్పి కాదు గెలుస్తామని ధైర్యం ఉంటే అధికారులు ఉన్నటువంటి పార్టీ నాయకులు మా కార్యకర్తల ఇంటికాడికి ఎందుకు వచ్చినారు ఇదే సూటికి అడుగుతున్నా ఆన్నే మీరు అర్థం చేసుకోండి వాళ్ళు మా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నప్పుడే మేము అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో మేము మంచి మనసుతో డెవలప్ కావాలని చెప్పి ఆ రకం చెప్పడం జరిగింది ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పారు ఏమని వాళ్ళ క్యాండిడేటే దొరకలేదని నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఒకటే సవాలు ఎదుర్కొన్నా నువ్వు చెప్తున్నా మాకు కార్యకర్త మాకు ఏజెంటే మాకు క్యాండిడేటే దొరకలేదని ఓకే మంచిదే మాకు క్యాండిడేట్ దొరకలేదని అనుకుంటే మీ అధికార పార్టీ ఆ ఇచ్చినటువంటి కార్యకర్త ఇప్పుడు
ఏజెంట్ క్యాండిడేట్ను రాజీనామా చేయించేసేయండి, రాజీనామా చేయించేసేయి. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తాం, నీ కార్యకర్త నిలబెట్టు, మీ ఏజెంట్ నిలబెట్టు, మీ క్యాండిడేట్ నిలబెట్టు, మా క్యాండిడేట్ నిలబెడతా, ఎవరు ఓటు వస్తుందో ఎవరు తీసుకు వస్తుందో ఛాలెంజ్ చేస్తాం. నీకు పల్లెల్లో కక్షలు పెట్టాలా, ఒకరికొకరు తగాదా పెట్టాలి నీకు ఉద్దేశం ఉంటే పెట్టి రావు. ఇప్పుడు మేము ఛాలెంజ్ చేస్తాం, ఇప్పుడే మేము నిలబడతాం. మేము మంచి మనసుతో అభివృద్ధి కార్యక్రమం పోవాలని చెప్పి నేను చెప్తే ఏదో మాకు అభ్యర్థి లేడు, ఎక్కడ దొరకలేదు. మేము రాజకీయంలో కొత్తగా వచ్చినప్పుడే మా అమ్మను అభ్యర్థిగా పెట్టినా, అప్పి 600 ఓటుతో గెలిపించడం జరిగింది. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా, మీ కుటుంబంలో ఎక్కడే కానీ ఒక్క సర్పంచ్ గెలిపించినావా మీ ఊళ్ళో నిలబెట్టి? ఒక్క ఎంపీటీసీని మీ కుటుంబంలో పెట్టి గెలిపించావా? ఒక్కరేం జడ్పీటీసీ పెట్టి మీ కుటుంబంలో పెట్టి గెలిపించావా? ఇది రాజకీయము, ప్రజలు ఓట్లు వేస్తారు, గెలుపు ఓటమి గెలుపు మామూలు. మీకు ఏజు అయింది, పెద్ద మనసుతో పెద్ద వాళ్ళని గౌరవంతో మీకు చెప్పేది ఒకటే, హుందాగా రాజకీయం చేయండి, చీప్ రాజకీయం చేయకండి. ఇప్పుడు మా అభ్యర్థిని మీరు రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్కి వస్తావా? లేదంటే మేము చెప్పింది తప్పు అని మీరు మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పాలా? ఒప్పందం ప్రకారం తర్వాత 2 ఇయర్స్ వాళ్ళు ఇవ్వకుంటే గ్రామ పెద్దలు ఒకరికొకరు ఒప్పుకొని ఒప్పందం ప్రకారం చేసినటువంటి అగ్రిమెంట్లు అంత నీచంగా పోతే అప్పుడు మా గవర్నమెంట్ వస్తుంది. అగ్రిమెంట్లు ఉంటాయి, ఏం చేయాలో ఏం కదా, మేము అప్పుడు కట్టుబడి ఉంటారు. ఉండకుంటే ఊళ్ళో రేపు ఊళ్ళో తిరగాలి కదా. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టాసుల సొంత పంచాయతీ పలువురాళ్ళపల్ల వైసీపీకి ఏకగ్రీవం అయింది అనే మెసేజ్ జనాల్లోకి వెళ్ళింది. దానికే ఇప్పుడు కార్యకర్త ఎక్కడ డిసప్పాయింటెడ్ కాలేదు, ఎక్కడ ఏకపక్షం కాలేదు. ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు నిర్ణయించి మీ కార్యకర్తలు, ఎందుకంటే ప్రతిపక్ష అధికారులు ఉన్నటువంటి కార్యకర్తలు మా ఇంటికి వచ్చి, మా కార్యకర్తల ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేసుకుంటే అప్పుడు మా వాళ్ళు సహకరించి 3 ఏళ్ళు 2 ఏళ్ళు అని ఒడంబడిక ప్రకారము అగ్రిమెంట్ చేసుకొని పెద్దలు నిర్ణయించితే దానికి అందరు కట్టుబడిన నాకు కూడా చేశారు, ఫోన్ చేసేట విషయం ఉందని. సరే గోహెడ్ అని చెప్పిన ఈ రకంగా అనుకునేట్టుగా నేను ఒప్పుకునేది కాదు. అసలు ఇది ఈ రకంగా మీరు చీప్ రాజకీయం చేస్తుంటే నేను ఒప్పుకునే కాదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఇప్పుడు మా పంచాయతీ కూడా పార్టీలు కాదు. ఇలా వీళ్ళు ఉన్నటువంటి ఎస్సీ దళిత ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు అంతేగాని అదే అవాస్తవాలు చెప్తాను. అందుకే వాస్తవాలు మీ ముందుకు పెట్టడానికే నేను పెట్టింది, అందుకే వాస్తవాల కోసమే మీకు అగ్రిమెంట్ కాపీస్ కూడా చూపిస్తున్నా. అవాస్తవాలు 3 ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు 50 ఏళ్ళు రాజకీయాలు ఉండరు, వాళ్ళు అవాస్తవాలు వాస్తవాలు చేస్తారు. మేము వాస్తవాలు వాస్తవాలు చెప్తాం అంతే, మేము ఎట్లా ఈ కిమ్మిక్కులు జిమ్మిక్కులు మాకు తెలియదు. మేము వాస్తవాలే మేము ప్రజలే తీసుకుపోతాం, కానీ వాళ్ళు అవాస్తవాలను వాస్తవాలుగా చేసి ప్రజలు తీసుకుపోతారు. అంటే వాళ్ళు 50 ఏళ్ళు రాజకీయం ఉంది కాబట్టి వాళ్ళు ఊరుండయి, ఒక 5-6 ఉన్నాయి, దానికి కాదని చెప్పను. వాళ్ళు 5-6లో వాళ్ళ ఎప్పటికీ వాళ్ళ రౌడీ రాజ్యం కాబట్టి అవి ఉన్నాయి దాంట్లో కాదు. 5-6 తప్పక, మిగతా 15-16 మేము సహకరిస్తేనే ఏకపక్షమైనవి. మేము సహకరించుకుంటే ఒక్కటి కూడా ఏకపక్షం అయ్యేది కాదు. ఫస్ట్ ఉన్నటువంటి 3 ఏళ్ళు 10 లక్షలు ఎఫ్డి పెట్టారు, డిపాజిట్ చేసింది కొన్ని ఊర్లలో, అగ్రిమెంట్ వైలేషన్ అయితే కొన్ని ఊర్లలో ఇప్పుడు పెద్దలు నమ్మకాలతో చేసుకున్నారు. కొన్ని ఊర్లలో డబ్బులు కూడా ఫిక్స్డ్ చేసుకున్నారు, ఎందుకంటే సెకండ్ టర్మ్ మీకు ఇక్కడ డబ్బు వాళ్ళకే అని చెప్పేసుకుని కొన్ని ఊర్లలో డబ్బులు కూడా ఎఫ్డి పెట్టుకున్నారు. అంటే మేము ఏ ఊళ్ళో పెట్టి మాకు కాదు, కొన్ని ఊర్లలో అది ఎక్కడ జరిగింది ఆయనే చెప్పాలా, మేము చెప్పము ఎన్ని ఊళ్ళో పెట్టారు ఎన్ని అనేది ఆయన చెప్పాలా. మేము చెప్పేదంటే ఊళ్ళో అభివృద్ధి కోసం మేము సహకరించినాము. మేము ఎక్కడైనా వాళ్ళు 22లో ఊళ్ళు 5-6 మాత్రమే ఏకపక్షము, మిగతా అవన్నీ మా సహకారంతోనే ఏకపక్షమైనవి. ఆ సహకారం కూడా ఎందుకంటే ఊరు అభివృద్ధి కోసమే మేము నిర్ణయించినాము కాబట్టి అది గమనించాలని చెప్పి నేను తెలియదు.